తగ్గించుకున్నా ఏం చేసినా అది రాజకీయ డ్రామాయే తప్ప జరిగిన తప్పు ఇంత వివరంగా పార్లమెంట్ బుక్ ప్రింట్ చేసి మనం ముందు పెడితే ఆ బుక్ ఆధారంగా ఏవయ్యా ఎలా జరిగింది సార్ ఏంటి దీని మీద క్వశ్చన్ పెడితే డిబేట్ పెడితే ఏమిటి మీకు వచ్చే నష్టం ఓని మనమేదో తయారు చేసి అరుణ్ కుమార్ ఏదో కథలు చెప్తుంటే దాని మీద మేము ఎందుకు వెళ్తామండి అని బుక్ ఆధారంగా చెప్తున్నాను. మీరు పోనీ సిగ్గులేదా మీకు అప్పుడు ఏం చేశారని బీజేపీ వాళ్ళు అడుగుతుంటే విభజన సమయంలో విభజన చేసి తీరుతామని కాంగ్రెస్ చెప్పింది మేము చెప్పాం ఏం చేశారయ్యా అప్పుడు నోరు మూసుకుని రోడ్ల మీద ఉద్యమాలు చేశారు రాజకీయంగాను అందుకే ఇలా జరిగింది అంటున్నారు. ఉద్యమాలతో పాటు 9072 పంపారు 9072 ఏం చేయాలో పంపితే తీసి పక్కన పారేస్తే దాని విషయం వచ్చినటువంటి వాళ్ళు ఈవేళ మీ తప్పే మీరు చేసిన తప్పు వల్లే మీరు అనుభవిస్తున్నారు. ఆవేళ వెళ్ళో మనల్ని వాళ్ళు కొట్టారా వాళ్ళని మనం కొట్టామా? మనల్ని కొట్టిన వాళ్ళు ఎవరో అన్ని పేపర్లు వచ్చాయి కదా ఎంతమంది వెళ్ళో ఉన్నారో ఆ పేర్లు అన్ని కూడా పేపర్లు వచ్చాయి కదా. ఒక్కడన్నా సస్పెండ్ చేశారా? ఓన్లీ ఆంధ్ర 14 తెలంగాణ 2 ఈ 14 మంది కొట్టుకున్నా లోపల శాస్త్రానికి 2 తెలంగాణ వాళ్ళు చేశారు 14 మంది చేస్తే అయిపోయింది లెక్క సరిపోతుంది పాస్ అయిపోతుంది అనుకున్నారు. 14 మంది చేసిన తర్వాత కూడా వాళ్ళకి లోపల లేదు నెంబరు అది కూడా చెప్పాను అనేక సార్లు అటెండెన్స్ లిస్ట్ చూపించి. కొత్త శాసనసభలో ఉన్నా కొత్త లోక్సభలో ఉన్నా ఏంటయ్యా ఈ అన్యాయం అని అడగకపోతే మనం రోజు గొంతు చుంచుకుని రాజమండ్రిలో మీటింగ్ కాకినాడలో మీటింగ్ విజయవాడలో మీటింగ్ పాదయాత్రలో దారి పొడుగుతా మీటింగ్లు అన్యాయం అయిపోయాం అన్యాయం అయిపోయాం అన్యాయం అయిపోయాం మనలో మనం చెప్పుకున్నట్టు ఎందుకండి దేశమంతా తెలియాలి. ఇంత అన్యాయం ఎప్పుడు జరగదా ఈ దేశ చరిత్రలో. డివిజన్ లేకుండా డివిజన్ అడిగితే నో తల్ల కూడా లెక్కట్టని చెప్పి రాష్ట్ర విభజన స్థాయి దానికి స్పీకర్ నిర్ణయం తీసుకుంటే అడగరా మీరు? ఇది కారణం నేను పెట్టినటువంటి మీటింగ్ పెట్టినటువంటి కారణం. అంచేత నా మీటింగ్ సత్ఫలితాలు ఇచ్చిందని అనుకుంటే ఎందుకంటే బీజేపీ వారు కూడా నెక్స్ట్ దాంట్లో మా తరఫున వచ్చినటువంటి సభ్యుల తరఫున మేము అడుగుతాం మాకు లేదు ఇక్కడి నుంచి ఆంధ్ర సభ్యులు ఎవరు లేకపోతే మా వాళ్ళు మీ సభ్యులు ఎవరైనా వస్తే వాళ్ళు అడిగితే మేము దాన్ని అంగీకరిస్తాం ఆంధ్ర తరఫున మేమేం వ్యతిరేకించమని చెప్పారు అయ్యవార కృష్ణారావు గారు సత్యమూర్తి గారు. ప్రధాన కల్ప్రిట్స్ అని మనం ఎలా డిసైడ్ చేస్తున్నాం? వాళ్ళు చర్చ జరిగితే కదా కాంగ్రెస్ ఒప్పుకోవట్లేదు. నేను ఆ రోజు పెట్టేశారనుకున్నాను ఆ రోజు ఎంపీల మీటింగ్ లో ఓకే అన్నారు అందరూ అంటే రేపు పెట్టేస్తారనుకుని సెంట్రల్లో కాంగ్రెస్ ఎంపీల్లో చాలా సీనియర్ వాళ్ళతో చెప్పాను రేపు ఉంది మీకు పెడుతున్నారు డిబేట్కి ఒప్పుకోవద్దు బీజేపీ పార్టీ మీరు అడగగలరా అని అడిగాను ఖచ్చితంగా అడుగుతామని. ఎలా అడుగుతారా మీరే కదా చేసిందంటే మేము బిల్లు పెట్టాము ఆ బిల్లు గెలిపించుకోవాల్సిన బాధ్యత మాది మేమేం డివిజన్ అడగంగా మేమెందుకు స్పీకర్ తప్పు చేస్తుందంటాం అడగవలసింది అపోజిషన్ లోపల హౌస్లో పోలీసు ఎవరో అపోజిషన్ మేమేం తప్పు చేసినట్టు పట్టుకోవాలి మేమెందుకు అడుగుతాం అన్నారు. బీజేపీ వాళ్ళని అడిగాను ఏమో ఎలా అన్నారు కాంగ్రెస్ వాళ్ళు మీరేం చేస్తారని మేము తెలంగాణకి సపోర్ట్ అని తీర్మానం చేసాం తెలంగాణకి సపోర్ట్ ఇవ్వడానికి మేము కూర్చున్నాం తెలంగాణ బిల్లు వాళ్ళు అలా అంత అనర్థంగా పాస్ చేసుకుంటుంటే మేము లేచి ఎందుకు అపోజిషన్ పెడతాం? మేము అందుకే పెట్టలేదు మేము కూర్చున్నాం మేమన్నా మాట్లాడామా? పెట్టండి బిల్లు పెట్టండి ఇదే మాట ఆన్ రికార్డ్ చెప్పానండి తండ్రి నేను అదే చెప్పాను మన తెలుగుదేశం ఎంపీలకి ఇద్దరు కూడా డిబేట్కి సిద్ధంగా ఉన్నారు పెట్టండి ఇది ఇంతకన్నా మంచి అవకాశం రాదు. వాళ్ళిద్దరూ ఏం పారిపోయే పరిస్థితిలో లేరు నీ తప్పంటే నీ తప్పు అనుకునే పరిస్థితిలో ఉన్నారు. నేను అల్టిమేట్గా నాకు కావాల్సింది ఏంటంటే తప్పు జరిగింది అని ఇద్దరు ఒప్పుకుంటున్నారు తప్పు కారణం నువ్వంటే నువ్వు అంటున్నారు తప్పు జరిగింది అని ఒప్పుకున్న తర్వాత ఆ తప్పుని సరిదిద్దుకోవటం ఎలాగా మనకి నష్టపరిహారం ఇవ్వటం ద్వారా ఎందుకంటే మళ్ళీ ఈ రెండు రాష్ట్రాలు కలిపేయటం ఇవేం జరిగే పనులు కాదు అవసరం కూడా లేదు. ప్రధానమంత్రి గారు మనాడు ఎవడో అడగలేదు కానీ ప్రధానమంత్రి గారు 7వ తారీఖు ఫిబ్రవరి నాడు డైరెక్ట్ గా కాంగ్రెస్ తిడుతూ ఏం చేశారు మీరు తలుపులు మూసేసి రాజకీయ ప్రయోజనాల కోసం
ఆంధ్ర వాళ్ళ భావనలన్నీ కూడా తీసవతలు పారేసి ఆంధ్రాన్ని విడదీసి ఏడు మీరు మాట్లాడుతున్నారని ప్రధానమంత్రి అంటే బలాలు దాన్ని సపోర్ట్ చేయండి. ప్రధానమంత్రి అనేశాడు. ఆ ప్రధానమంత్రి అన్న మాట మీద డిబేట్ పెట్టండి అని చెప్పి నేను తయారు చేసి పట్టుకెళ్ళాను. ప్రధానమంత్రి క్లియర్ గా సభలో ఆంధ్రాకి సర్వనాశనం చేశారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పాడు. ఆ సర్వనాశనం ఏంటో చెప్పండి అని చెప్పి మనం అడగచ్చుగా. సర్వనాశనంతో వదిలేసావు. ఆ సర్వనాశనం ఏంటో అడిగితే అసలు అడగటానికే ధైర్యం చాలకపోతే ఎంత దారుణం అండి ఇది. నిన్న నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏక్కని చెప్పి కళ్ళు ఎర్ర చేసి ఇలా ఇలా వేలుగుతుంటే ఎవడో పెట్టేశాడు వాట్సాప్ లో సేమ్ ఇదే ఎక్స్ప్రెషన్ తోటి ఎలా విడదీస్తారో చూస్తాను రాష్ట్రాన్ని సమాచారం పుట్టారా అంటూ ఆవేళ ఆయన పెట్టింది దీన్ని కలిపి పెట్టేశారు. ఇలాగే ఉంటుందండి తర్వాత మర్చిపోతారు. మనం అడిగింది ఏమి వెళ్ళి లోక్సభలో బయటకు వచ్చేయండి రాజీనామాలు చేసి బయటకు వచ్చేయండి వెళ్ళలోకి వెళ్ళి రోజు కూడా వచ్చేయండి ఇదే పోరాటం. క్వశ్చన్ పెట్టు అడ్మిట్ అవ్వదు. ఓ జీరో ఓవర్ పెట్టు అడ్మిట్ అవ్వదు. ఒక డిబేట్ పెట్టు అడ్మిట్ అవ్వదు. అప్పుడు చెప్పు మాకు జరిగిన అన్యాయాన్ని ఇంటెన్షనల్ గా స్పీకర్ అడ్మిట్ చేయట్లేదు. ఎవరి సలహాలు తీసుకుంటోంది ఖచ్చితంగా అడ్మిట్ అయి తీరుతుంది. నేను ఇది చెప్పిన తర్వాత ఎన్ని సెషన్లు అయిపోయాయి వాళ్ళు బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది మూడో సెషన్. మొన్న అదృష్టం తెలుగుదేశం వాళ్ళు కూడా కరెక్టే మీరు చెప్పింది మాకు ఆల్రెడీ సీఎం గారి పరిశీలనలో ఉంది కౌంటర్ చేయిస్తాం కోర్టులో అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పాడు. పవన్ కళ్యాణ్ అయితే మరి ఎన్ని సీట్లు వస్తాయో నేను చెప్పలేను కానీ పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా దీన్ని ఎలా వదిలేసామన్నటువంటి ఒక అందరి మొహంలో క్లియర్గా నాకు కనిపించింది. ఇలా కూడా చేయొచ్చా అని అడిగాడు. అంత క్లియర్గా ఉంది అక్కడ రాసి మేడం యూఆర్ నాట్ ఈవెన్ టేకింగ్ ద అకౌంట్ అని ఆ సౌగత్రాయ్ అడిగితే మేడం అసలు పట్టించుకోలేదు అకౌంట్ కూడా మానేసి ఆ సౌగత్రాయ్ అమెండ్మెంట్ నెంబర్ 162 రిజెక్టెడ్ సావసుద్దీన్ ఓవైసీ అమెండ్మెంట్ నెంబర్ 163 రిజెక్టెడ్ అలా వరుసగా చదివేసి క్లోజ్ అండి. వాళ్ళు లేచి అదేంటి రిజెక్టెడ్ ఏంటమ్మా ఎంతమంది అనుకోలేము ఎంతమంది ఎత్తకమో చెప్పు అంటుంటే వాళ్ళ మాట వినలేదు. పవన్ కళ్యాణ్ అతను ఈ సభ రాజకీయాల కొత్త అతను ఆశ్చర్యపోయాడు. నిత్యం సభలో వాళ్ళకి రాని ఆశ్చర్యం పవన్ కళ్యాణ్ చదవగానే ఇంకా చదువుతూ కూర్చున్నాడు ఆ మీటింగ్ అవుతుంటే ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోయాడు. చూద్దాం మరి తెలుగుదేశం అనుకూలంగానే ఉన్నారు బీజేపీ వాళ్ళు కూడా అనుకూలంగానే మాట్లాడారు. సరే సిపిఐ వారు సిపిఎం వారు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. సిపిఎం అయితే మొన్న వాళ్ళ మెంబర్ నాకు తెలిసిన ఫ్రెండ్ అవుతున్నాం మీ వాళ్ళు పెట్టబోతే నేను పెడతానులే అన్నాడు. మనం అవమానం అయిపోతామని వద్దన్నా ఎందుకంటే వీళ్ళు ఆంధ్ర వాళ్ళు లేచి మాకేం సంబంధం లేదన్నారు అనుకోండి. ఈ సిపిఎం వాళ్ళు దేశం మొత్తం మీద అన్ని చోట్ల కూడా అలజడి రేఖ తెచ్చడానికి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని బీజేపీ వాళ్ళు అటాక్ మొదలు పెడితే మన వాళ్ళు నోరు మూసుకుంటారేమో ఎందుకు వచ్చింది నా గురించి అతనాలు రావడం అని సిపిఎం వాళ్ళు కూడా పెడతామని వద్దని మన రాష్ట్రాలు పెట్టాలి. మనకి జరిగిన అన్యాయం మనం చేయాలి కంప్లైంట్. నా మీటింగ్ పర్పస్ ఆ రకంగా చాలామందికి తెలియని విషయం నేను ఈ లెక్కల గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళకి డిస్ప్యూట్ ఉంది కాబట్టి ఇద్దరు కలిశారు కాబట్టి బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు టీడీపీ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పటివరకు జరిగిన రికార్డ్ అంతా పంపించి దానికి సంబంధించిన ఆఫీసర్ రామచంద్రారెడ్డి అన్న ఆయన మొత్తం రికార్డు పట్టుకొచ్చాడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధపడి ఆయన వచ్చాడు. కుటుంబరావు గారు ఆయన మొత్తం ఎన్నిసార్లు తిరిగాడో ఎవరెవరు మీట్ అయ్యాడో ఏం అడిగాడో నోట్స్ అంతా తయారు చేసిన ఆయన వచ్చాడు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నక్కా ఆనందబాబు వాళ్ళు కూడా వచ్చారు. సీఎం గారు పంపితేనే వాళ్ళు వచ్చామని చెప్పారు. వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గానే ఇందులో పాల్గొన్నారు. పాల్గొని అన్నిటితోటి ఏకీభవించారు. ఒక బీజేపీ వారు ఏమన్నారంటే మంత్రాలు సరిగ్గా చదవలేదని పెళ్ళి అయిపోయిన నాళ్ళకి అడిగితే బాగుంటుందా అని బీజేపీ వాళ్ళు హిందుత్వ పద్ధతిలో వాళ్ళు అడిగారు. కాంగ్రెస్ వాళ్ళు దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టుగా ఏంటిది అని చెప్పి తులసిరెడ్డి గారు అడిగాడు. వాళ్ళిద్దరికీ కూడా చెప్పాను ఎప్పుడో ఒకప్పుడు మొరక్కపోతే కుక్క అనవసరం అసలు పెంచడమే. ఎప్పుడో ఒకప్పుడు జరిగిన దానికి మనం ఒకసారి మురిగితే ఓహో ఈ కుక్క మురుగుతుందిరా అనుకుంటారు లేకపోతే ఎందుకు పనికిరాని కుక్కల కింద ఉండిపోతాం. అలాగే మంత్రాలు సరిపోలేదని పెళ్లి ఏమి క్యాన్సిల్ చేయమంటే నేను అటువంటి మంత్రాలు రానటువంటి వాళ్ళని పిలిచి పౌరహిత్యం ఇక చేయించడానికి వీల్లేదు మనకెందుకు అన్యాయం చేశారు అన్న తేడాల ముందు మీరే చెప్తున్నారు కదా మంత్రాలు తప్పుగా చదివాం అన్న మాట మీరే చెప్తున్నారు కాబట్టి దానికి ఇది అని చెప్పాను. ఇద్దరు కూడా లైట్ రవీన్లో దాన్ని నవ్వుతూనే తీసుకుని ఖచ్చితంగా మాకు అభ్యంతరం లేదు మళ్ళీ డిబేట్ పెడితే మాకు అభ్యంతరం లేదని చెప్పారు. ఏమో